హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా పాజిటివిటీ కనిపిస్తుంది. నిన్న భారీ అమ్మకాల ఒత్తిడి తర్వాత మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా కోలుకోవడం మనం చూస్తున్నాము. 11,400 పాయింట్ల దిశగా మళ్ళీ నిఫ్టీ అడుగులు వేస్తుంది. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి కొద్దిగా మళ్ళీ మార్కెట్స్లో బయింగ్ సపోర్ట్ లభిస్తుంది. దానివల్ల మనకి ఈ స్థాయిలో లాభాలు చూస్తున్నాము. బట్ మిడ్ సెషన్ తర్వాత కూడా ఇదే లాభాలు కొనసాగుతాయా లేదా అన్నది మనం ప్రధానంగా చూసి వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రతిసారి సెల్లింగ్ అనేది అయితే వస్తుంది. బట్ నిన్నటి హ్యూజ్ సెల్ ఆఫ్ తర్వాత మేబీ ఇవాళ కొద్దిగా ఒక ఐవాష్ లాంటి బయింగ్ వస్తే రావచ్చు, కానీ బట్ నిలబడుతుందా లేదా అనేది ప్రధానంగా చూడాల్సిన అంశం. మిడ్ క్యాప్స్లో 0.5% దాకా మిడ్ క్యాప్ ఇండెక్స్ నష్టాల్లో ఉంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25% మేర లాభాల్లో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొనుగోళ్లు మనకు కనిపిస్తున్నాయి. ఫిన్సర్వ్, మెటల్, ఫార్మా, పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి కొద్దిగా ఇప్పుడు గెయిన్స్లోకి రావడం చూస్తున్నాము. అండ్ పిఎన్బి ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్లో కొద్దిగా ఉదయం నుంచి అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఇంట్రెస్టింగ్ ఇవాళ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఈ మధ్యకాలంలో ఏవైతే బాగా పతనం అయ్యాయి వాటిలో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. లైక్ పీసీ జ్యువెలర్స్ ఇవాళ ఒక 15% దాకా పెరిగింది. డిహెచ్ఎఫ్ఎల్ ఒక న్యూస్ కారణంగా 12% జంప్. రిలయన్స్ క్యాపిటల్ 8% దాకా జంప్. అండ్ వియాటెక్, వ్యాబ్యాక్ 7% ప్లస్. రిలయన్స్ ఇన్ఫ్రా 16% ప్లస్. కేఆర్బిఎల్, రిలయన్స్ హోమ్ ఫినాన్స్, సైంట్ లాంటి స్టాక్స్ అట్లీస్ట్ ఒక 5-10% దాకా గెయిన్స్ ఉన్నాయి. బాగా బీట్ అండ్ డౌన్ అయినా ఈ స్టాక్స్లో. అదే సెల్లింగ్ వస్తే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్ ఒకటి, అశోక్ లేలాండ్ ఇవాళ మరొక 4% దాకా నష్టపోయింది. 75 రూపాయల స్థాయికి అశోక్ లేలాండ్ దిగి రావడం చూస్తున్నాము. ఈ లెవెల్స్ దగ్గర అశోక్ లేలాండ్ కొనుగోలు చేయొచ్చా అంటే ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. సో ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ అటు మైక్రో మ్యాక్రో ఫ్యాక్టర్స్ అన్ని కూడా బాగా నెగిటివ్గా ఉన్నాయి అశోక్ లేలాండ్కి. గృహ ఫైనాన్స్ వీక్గా ఉంది. ఎంఎండ్ఎం ఫినాన్స్, ఇండియన్ హోటల్స్, మ్యాస్టెక్ లాంటి స్టాక్స్ అని అట్లీస్ట్ ఒక 5-6% దాకా నష్టపోతే, మ్యాస్టెక్ 10% దాకా నష్టపోయింది. కెపాసిటీ ఇన్ఫ్రా మరొక 4%. కేపీఆర్ మిల్స్ లాంటి స్ట్రాంగ్ స్టాక్స్లో కూడా ఒక 4-5% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ పాల్ ఆఫ్ యూ సార్. సో ఇవాళ మళ్ళీ బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ ఉంది. సో ఎలా చూడొచ్చు, ఎందుకంటే ఎంత క్వాలిటీ స్టాక్స్ అనుకున్నవైనా సరే ఈ ర్యాలీలో ఈ పతనంలో మల్టీ ఇయర్ లోస్ లాంటివి టచ్ చేస్తూనే ఉన్నాయి. సో ప్రతిరోజు ఇదే క్వశ్చన్ అడుగుతున్నప్పటికీ సమాధానం మాత్రం కొత్తగా ఆశిస్తారు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. ఎలాంటి ఆన్సర్ ఉంది? యా, బేసికలీ కొత్త అనేది ఏం లేదండి. జనరలీ ఎప్పుడైనా మార్కెట్లో వీక్నెస్ మొదలైనప్పుడు ఈసారి కొద్దిగా ప్రొలాంగ్డ్ వీక్నెస్ అనేది మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మోర్ దెన్ 18 మంత్స్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 2018 నుంచి రకరకాల కారణాలు మూలాన కొద్దిగా మధ్య మధ్యలో చిన్న బౌన్సెస్ వచ్చినా దే హవ్ బీన్ కంటిన్యూస్లీ సెల్లర్స్. అవి రెగ్యులేటరీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, డొమెస్టిక్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా ఓన్లీ థింగ్ ఈజ్ ఆల్వేస్ వీ కీప్ టెలింగ్ ఈవెన్చువల్లీ ఫండమెంటల్స్ ఓన్లీ విల్ డిస్క్రైబ్ అండ్ ప్రిస్క్రైబ్ ఏ స్టాక్ ప్రైస్. సో ఇది మనం గత 5-10 ఇయర్స్గా తీసుకున్నాం. మనకి ఎప్పటికప్పుడు మనకి ఫండమెంటల్స్ పెరుగుతాయి, కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది పెరుగుతాయి, ఇవన్నీ కూడా నథింగ్ హ్యాస్ మెటీరియలైజ్ ఇన్ ద లాస్ట్ 5-7 ఇయర్స్. దానికి తోడు ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్లో అంటే మేబీ క్వార్టర్లీ రిజల్ట్స్ కాదు, 3-6 మంత్స్ లోపల ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ న్యూస్ బేస్డ్ యూనో ర్యాలీస్ అనేవి ఉంటాయి. సో లాస్ట్ 10-12 మంత్స్గా అట్లీస్ట్ ఐ వుడ్ సే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి 10-12 మంత్స్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఒక మేజర్ సెల్ ఆఫ్ అనేది మనం చూసాం. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రం నథింగ్ హ్యాస్ బీన్ పాజిటివ్. యాడెడ్ టు దాట్ మనకి బడ్జెట్ అనండి, రకరకాల మాన్సూన్ డెఫిషియెంట్ మాన్సూన్ ఇయర్ అనండి, ఏదన్నా అనండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డెసిమేటెడ్ అండ్ ఆల్మోస్ట్ 70-80% పడ్డ షేర్లు కూడా చాలా ఉన్నాయి. 50% ఆఫ్ ద షేర్స్ నియర్లీ 30-40% పైన పడ్డాయి. సో ఓన్లీ మనం ఇండెక్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ 12,000 చిల్లర ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ దగ్గర నుంచి ఈరోజు చూసుకున్నా కానీ ఇట్స్ ఓన్లీ డౌన్ బై అరౌండ్ 900 పాయింట్స్. సో లెస్ దెన్ 10% అనేది మనకి ఇండెక్స్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. సో ఇట్స్ అబౌట్ 7-8%. లాస్ట్ లెగ్లో ఎప్పుడైనా కానీ ద స్ట్రాంగర్ షేర్స్ విల్ ఆల్వేస్ గివ్ ఇన్ టు అండి. ఎందుకంటే వెన్ ద ఎంటైర్ ఎకానమీ జనరలీ స్లోస్ డౌన్, ఇట్ హ్యాస్ టు బి అ సిస్టమిక్ ఎఫెక్ట్ అండ్ నాట్ అన్ ఇండివిజువల్ కంపెనీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అది మొత్తం సెక్టరల్ హెడ్విండ్స్ కూడా ఫేస్ చేసి దే ఆర్ ద ఓన్లీ వన్స్ హు ఆర్ గోయింగ్ అహెడ్ విత్
కంప్లీట్లీ పాజిటివ్ న్యూస్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పుకోవడానికి కష్టం. సో ఈవెన్చువల్లీ మెల్లిమెల్లిగా ఒకటొకటి బయటకు వస్తాయి. సో దే మే నాట్ బి బ్యాడ్ బట్ డెఫినెట్లీ దే విల్ ఆల్సో ఫేస్ ద స్లో డౌన్. అందుకని ఇక్కడ లాస్ట్లో మనకి హెచ్డిఎఫ్సి అనండి, బజాజ్ ట్విన్స్ అనండి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ అనండి, కోటక్ బ్యాంక్ అనండి, అండ్ కొద్దిగా పెరిగి ఒక లెవెల్లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఎస్ బ్యాంక్ ఇటువన్నీ కూడా దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ బ్రీదర్. అండ్ పీపుల్ హూ ఆర్ డెఫినెట్లీ నాట్ గుడ్, నెక్స్ట్ 6 మంత్స్ to 12 మంత్స్లో దే విల్ బి లాట్ ఆఫ్ కంప్లీట్ ఎక్స్టెన్షన్స్ అండి. దే విల్ బి ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ విల్ కంప్లీట్లీ యూనో గో అవుట్ ఆఫ్ బిజినెస్ ఆల్సో. సో దిస్ ఈస్ అ క్రూషియల్ టైమ్, వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్ టు రియల్లీ కమ్ ఓవర్. ఎందుకంటే మనకి మాన్సూన్ అయిన తర్వాతనే కార్పొరేట్, ఇప్పుడు నిన్న కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, టుడే ఇట్స్ రీజనబుల్లీ ఓకే అండ్ స్టిల్ 52 వీక్స్ హైలో ఉంది అది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటివి అని కూడా మేబీ 2-3% కరెక్షన్ ఉండొచ్చు. దేర్ క్యాన్ బి సమ్ మోర్ కరెక్షన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 quarters. సో డు నాట్ రష్ ఇన్ టు ద మార్కెట్, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ బిఫోర్ యూ బై సమ్ క్వాలిటీ స్టాక్స్. ఈసారైనా కనీసం మనం వీ షుడ్ నాట్ మేక్ ద ప్రీవియస్ మిస్టేక్స్, ఓన్లీ బై క్వాలిటీ స్టాక్స్, నో పెనీ స్టాక్స్. రీసెంట్ స్టాటిస్టిక్స్ ఒకటి వచ్చింది, ఆల్మోస్ట్ జూన్ క్వార్టర్లో 2 lakh crores వర్త్ యూనో పెనీ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ రీటైలర్స్ అందరూ జమ చేసుకుంటున్నారని చెప్పి, దట్స్ అ వెరీ డేంజరస్ సైన్. అగైన్ వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ విల్ నాట్ గెట్ యూనో స్టాప్డ్. ఫండమెంటల్గా చాలా స్టాక్స్, స్ట్రాంగ్ స్టాక్స్ లైక్ మనం గతంలో డిస్కస్ చేసుకున్న అనేక స్టాక్స్ లైక్ లక్ష్మీ మెషిన్ వర్క్స్ అనుకోవచ్చు, కేపీఆర్ మిల్స్ లాంటి స్టాక్స్, పెర్సిస్టెంట్, ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్స్ ఇప్పుడు మంచి అట్రాక్టివ్ ప్రైజ్ల దగ్గర 50 వీక్ లో దగ్గర దొరుకుతున్నాయి. సో ఇక్కడ ఏమన్నా బయింగ్కి అనుకూలంగా ఈ స్టాక్స్ కనిపిస్తున్నాయి? ఆర్ ఎల్స్ ఈ క్వార్టర్ అంతా మళ్ళీ మీరు చెప్పినట్టే నిన్న కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక ఫైనల్ కాల్ తీసుకోవచ్చా? యా, బేసికలీ యూ మేడ్ అ వెరీ పర్టినెంట్ పాయింట్. లైక్ ఇండియన్ హోటల్స్, దే స్టిల్ ఆర్ ద బెస్ట్ అండ్ ద లార్జెస్ట్ యూనో హోటల్ గ్రూప్ ఇన్ ద కంట్రీ. సో మోస్ట్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ ఆర్ యూనో ఐదర్ 5-star ఆర్ యూనో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లగ్జరీ హోటల్స్, యూనో టాజ్ గ్రూప్కి చెందింది అండ్ ఎక్సలెంట్ స్టాండర్డ్స్. సో వెన్ బిజినెస్ ఈజ్ నాట్ సో గుడ్ ఈవెన్ స్టాక్స్ డోంట్ పర్ఫామ్. ఇప్పుడు మీరు చూసుకుంటే లీలా ఇటువంటి హోటల్స్ కంప్లీట్లీ డిస్మేట్ అయిపోయినాయి. ఈవెన్ లీలా అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ అబౌట్ 180 to 200 rupees, అక్కడి నుంచి అదివన్నీ పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి. సో ఎల్ఎండబ్ల్యూ, ఇట్స్ ఎ మోనోపొలీ సిచ్యువేషన్ ఇన్ టెక్స్టైల్ మిషనరీ ప్రపంచవ్యాప్తంగానే. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టాక్స్. సో ఇటువంటి స్టాక్స్ ఇప్పుడు కొనచ్చా? ఐ వుడ్ సే ఇఫ్ యూ వాంట్ టు బై, స్టాగర్డ్ బయింగ్ నెక్స్ట్ 6 మంత్స్ చేయండి, నాట్ ఎస్ఐపి మోడ్, బట్ ఎక్కడన్నా పడ్డప్పుడు ఇక్కడ నుంచి యూ కెన్ ఆల్వేస్ బై యూనో 4-5 parcels, ఒక 20% కొనండి. దాని తర్వాత అది ఏదన్నా ఒక 10-20% ర్యాలీ సడన్లీ అందులోనే పెరిగితే యూ షుడ్ సెల్ ఇట్. ఎందుకంటే వన్ వే తిరిగి వెళ్ళే స్టాక్స్ కాదు, ఎంత ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్. ఎల్ఎండబ్ల్యూ లాంటివి ఈక్విటీ పరంగా కొద్దిగా లో అండ్ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 5-6 మంత్స్లో స్టాగర్డ్ బయింగ్ చేసుకోవచ్చు. పడ్డప్పుడే కొనండి, 52 వీక్స్లో డైలీ కొడుతున్నాయి. సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ సంబడి టు ఆన్సర్ ఇప్పుడు కొనొచ్చు అని చెప్పి. సో యూ షుడ్ బీ ప్రిపేర్డ్ విత్ బఫర్ మనీ టు బై ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 5-6 మంత్స్. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ? లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కరెక్షన్ చూస్తుంటే కనుక, ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే కనుక, మార్కెట్లో ఇమీడియట్ అప్ ట్రెండ్కి అయితే అంత ఛాన్సెస్ ఉన్నట్టు కనిపించట్లేదు. పైగా మార్కెట్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 50-100 days మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతుంది. టెక్నికల్గా చూస్తే కనుక వీక్లీ చార్ట్లో కూడా ఒక స్ట్రాంగ్ డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి కొంతకాలం ఈ వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా 400-500 points వరకు పడింది కాబట్టి జనరల్గా 500 points అనేది షార్ట్లో ఒక ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి ఒక స్వల్ప రికవరీ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్తుంది. బట్ ఆన్ ద హోల్ వీక్లీ చార్ట్లో చూస్తుంటే కనుక ట్రెండ్ ఇంకా నెగిటివ్గా ఉంది కాబట్టి, అలాగే నెగిటివ్ ఇండికేటర్స్ కూడా ఇంకా టర్న్ అరౌండ్ అవ్వలేదు కాబట్టి కొంతకాలం ఈ వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్గా సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది? 11,250 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, ఆ తర్వాత 11,000 దగ్గర ఉంది. సో ఈ 2 points దగ్గర కొంచెం మార్కెట్ షార్ట్ టర్మ్లో అట్లీస్ట్ 11,000 దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ చూస్తుంటే కనుక ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లాస్ట్ 2-3 రోజుల్లో ఇంచుమించు ఒక ఈ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక 1000 పాయింట్ వరకు బాగా పడింది. 29,000 దగ్గర ప్రస్తుతం సపోర్ట్ దగ్గర తిరుగుతుంది. బట్ ఓవరాల్గా ట్రెండ్ వీక్గా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయడం మంచిది. షార్ట్ పొజిషన్స్ ఉంటే కనుక ఒక స్టిక్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి అప్పుడప్పుడు చిన్న చిన్న రీబౌండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో ఎఫ్ అండ్ ఎక్స్పైరీ వీక్లోకి వచ్చాం మనం, ఇంకా 2 days టైం మనకి మిగిలి ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఎనీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఎనీ స్టాక్స్ దట్ యు ఆర్ ట్రాకింగ్? చాలా వరకు స్టాక్స్లో ఒక చిన్న బౌన్స్ ఈరోజు చూస్తున్నప్పటికీ ట్రెండ్ అనేది డౌన్ సైడ్లోనే ఉంది. సో దాంట్లో ముఖ్యంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి యునైటెడ్ స్పిరిట్స్, ఈ రెండు స్టాక్స్లోనూ
సెల్ ఆన్ ర్యాలీస్ అనే చెప్తాను. ఫ్యూచర్స్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి రాబోయే ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ కోసం. యునైటెడ్ స్పిరిట్స్ కరెంట్ ప్రైస్లో షార్ట్ సెల్ చేసుకుంటే టార్గెట్గా డౌన్ సైడ్లో 560 కానీ 555 లెవెల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టాప్ లాస్ అనేది 610 దగ్గరలో పెట్టుకోవాల్సి ఉంటుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ కరెంట్ ప్రైస్లో షార్ట్ సెల్ చేసుకుంటే మనకి స్టాప్ లాస్ అనేది 267 దగ్గరలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డౌన్ సైడ్ టార్గెట్ 250-248. అదేవిధంగా నెక్స్ట్ వేదాంతాలు కూడా షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉంది. ఇది కరెంట్ ప్రైస్లో షార్ట్ సెల్లింగ్ వెళ్తే డౌన్ సైడ్లో 160-159 ఆ జోన్ వైపు మూమెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి మూడు స్టాక్స్లోనూ సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఓవరాల్గా నిఫ్టీ 11,300 క్రూషియల్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇట్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది. కాబట్టి ఇన్ కేసు ఈ లెవెల్ కనుక బ్రీచ్ అయితే మనకి ఈ ఇప్పుడు చూస్తున్న ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది 11,100 వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఫైన్, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ ఇక్కడ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని తర్వాత కాల్స్ అండ్ మెయిల్స్ అడ్రస్ చేద్దాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. కామారెడ్డి నుంచి సంగమేశ్వర్ ఫస్ట్ కాలర్. హలో, అడగండి. హలో హలో, ఓకే అడగండి. సంగమేశ్వర్ గారు వినిపిస్తుంది సార్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మదర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. ఓకే సార్. సార్, మదర్ సన్స్ ఇవాళ 1,260 పైసలో తీసుకున్నాను సార్. ఓకే, 300 షేర్స్. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా సార్? అది లాంగ్ టర్మ్ కొరకు అంటే ఫర్ 2 మంత్స్ వరకు హోల్డ్ చేయొచ్చా సార్? 2 మంత్స్ కోసం మదర్ సన్స్. షార్ట్ టర్మ్ లో అయితే మటుకు మదర్ సుమి ఓవరాల్ గా మనకి మదర్ సుమి మధ్యకాలంలో బాగా పడిన విషయం మనకి తెలిసింది. చాలా మేజర్ కన్సర్న్స్ ఇష్యూస్ కూడా ఉన్న విషయం మనకి తెలిసింది. ఈ స్టాక్ చూస్తే కనుక 250 నుంచి, అలాగే ఈ మధ్య మనకి 120 రూపాయల నుంచి కూడా బాగా క్రాక్ కూడా మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్ అనేది మనకి ఏ గ్రూప్ లో అంటే జనరల్ గా మనకి ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏదైనా కొంచెం పెద్ద స్టాక్ కనుక పడిందంటే కనుక కొంచెం లోయర్ రేట్ నుంచి అప్పుడప్పుడు రీబౌండ్ అవుతుంది. కానీ ఈ స్టాక్ చూస్తుంటే కనుక ఒక సెల్లింగ్ ప్రెషర్ తోటి, ఒక జెన్యున్ ఎగ్జిట్ తోటి కరెక్ట్ అయ్యింది కాబట్టి ఇంకా మేజర్ పాజిటివ్ ట్రిగర్స్ కూడా రాలేదు కాబట్టి ఎప్పుడు రీబౌండ్ అవుతుందో తెలియదు. మీ రేట్ కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఏదైనా కొంచెం ర్యాలీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే కనుక అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరి కాల్. నందన్ డెనిమ్, నందన్ డెనిమ్ 511 షేర్లు 116 దగ్గర ఉన్నాయండి. ఓకే, అదే 74% లాస్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది రోజు 52 వీక్స్ లో కొడుతుంది, ఉంచాలా లేకపోతే లాస్ బుక్ చేయాలా లేకపోతే ఉంచితే అన్న ప్రయోజనం ఉంటుందా? మీరు చాలా వరకు లాస్ట్లోనే ఉన్నారు. దీంట్లో ఇక్కడ ఎగ్జిట్ అయితే మీకు దాంట్లో రికవరీ అవ్వాలంటే మీరు ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్లో అలాంటి స్ట్రాంగ్ సెక్టార్ అన్నది లేదు. సో ఓవరాల్గా ఆల్ సెక్టర్స్లోనూ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా కొద్ది రోజులు మీరు హోల్డ్ చేయగలిగితే ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు మీ బయ్యింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు క్యారీ చేయండి. ప్రసన్న రెడ్డి అడుగుతున్నారు రిలయన్స్ పవర్ గురించి. మనం పదే పదే రోజు రిలయన్స్ పవర్ గురించి ఏదో ఒకటి ఎవరో ఒక కాలర్ మెయిల్ వస్తూనే ఉంది. ఎందుకంటే మీరు హై ప్రైజ్లో కొని ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడు చేయగలిగింది ఏం లేదు ఆ స్టాక్స్లో, జస్ట్ వెయిట్ చేయడం మినహా. మీరు అది కూడా ఈ లాస్ట్ 2 వీక్స్ నుండి కొన్నారు. మనం ఎన్నిసార్లు వద్దని చెప్తున్నా కూడా 4.65 రూపీస్ దగ్గర 2,000 షేర్స్ కొన్నారు. రేటు పెరగొచ్చా లేదని చెప్పడం కష్టం కానీ, బట్ ఎనీ ఎవరన్నా టెల్లింగ్ పీపుల్ you cannot wait for a trading bounce in many stocks and almost 50% of the stocks. So best thing is sell today. Meer ammin tarvata definitely peragachu. It is not because of fundamentals or technicals, it's just because somebody else is buying. Ante ivanni kuda ivi manam english lo dead cat bounce ante ivanni gaani chaala matuku chaala retail shareholders they are stuck in many small companies and itvanti vaati gurinchi manam wait chestunte intaku munda ayi nandan nenu gurinchi adigaru kuda 74% loss lo unnanu daily 52 weeks lo kodta atla more than 50% of the stocks daily 52 weeks lo kodta nenu more than 50% ante almost 5 to 6000 stocks listed unnai
2,000-3,000 స్టాక్స్ అసలు 52 వీక్స్లో ఎవ్రీ డే కొడుతున్నాయి. సో యూఆర్ నాట్ ద లోన్ మెంబర్ అండి. సో ఇటువంటి స్టాక్స్లో ప్లీజ్ దయచేసి కొనద్దు. సెకండ్లీ కొనున్నా కానీ యూ షుడ్ హ్యావ్ ద గట్స్, అంటే మనం ధైర్యం చేసుకుని లాస్ కట్ చేయాలి అంతే. వెదర్ వీ లూజ్ మనీ ఆర్ నాట్ వుడ్, మనం ఎప్పుడు అవి పెట్టి పోషించి మన దగ్గరే ఉంచుకుంటామండి, బికాజ్ వీఆర్ సో ఫాండ్ ఆఫ్ యునో కీపింగ్ దెమ్. అండ్ సెకండ్లీ ఎవోషన్ టు బుక్ లాస్ అనేది మన అందరికీ ఉంటుంది, ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ, డోంట్ డూ ఇట్. ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ లాస్ అండ్ కమ్ అవుట్. పాల్వంచ నుంచి కృష్ణ మరొకలు అడగండి. కృష్ణ హలో చెప్పండి. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో, క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది. అదే సార్, అశోక్ లేలండ్ తీసుకున్నాం అండి ఒక 500 షేర్లు. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 85 లో తీసుకున్నాం అండి. ఓకే, సో 10 రూపాయలు తగ్గింది, హోల్డ్ చేసుకోవాలా వద్దా అనేది మీ డౌట్? తీసుకున్నాం అండి. ఓకే, అశోక్ లేలండ్ ఇంకా డౌన్ సైడ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి అశోక్ లేలండ్? సో జనరల్గా ఇది 52 వీక్ లోయర్ లెవెల్స్ ఏదైతే స్టాక్ కట్ అవుతుందో అక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మినిమం 10-15% అయితే ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే ఈ కరెంట్ లెవెల్స్లో ఎగ్జిట్ తీసుకోండి. లేదు మీరు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేస్తాను అనుకుంటేనే మీరు క్యారీ చేయండి. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి దానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, మరొక ఓకే బెంగళూరు నుంచి వెంకట్ ఉన్నారు కాలు, అడగండి వెంకట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. బడ్జెట్ రోజు ఎల్ఎంసీ స్టాక్ 1,000 షేర్స్ 15 దగ్గర బై చేశానండి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి వెంకట్. ఎల్ఎన్టీ ఓకే ఓకే. సో ఇది ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి కదండి, సో దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా లేదా సెల్ చేయాలా? ఎందుకంటే లాస్ట్ 2 డేస్ ఎల్టీఐ ఎల్టీఎస్ఎస్ సో రిజల్ట్ తర్వాత 5-8% డౌన్ అయింది. ఓకే, ఎల్ఎన్టీ తీసుకుందాం, రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ అవాయిడ్ చేస్తున్నాయి మార్కెట్స్. ఎల్ఎన్టీ మధ్య చూస్తే కనుక మొన్నటి వరకు స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ 1,400 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1,400 రూపాయల వరకు పడిపోవడం చూస్తున్నాము. మనకి లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక కంటిన్యూస్గా బేరిష్ ట్రెండ్లో ఉంది. ఈ లెవెల్లో చూస్తే కనుక 1,400 దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ చూస్తే కనుక ఈ లెవెల్లో 1,400 దగ్గర చాలా వాల్యూమ్స్తో పాటు చాలా యాక్టివిటీ కూడా జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం షార్ట్ టర్మ్ లాగే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి, ఫ్రంట్ లైన్ కంపెనీ కాబట్టి. ఓవరాల్గా మనకి లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ బాగానే పెర్ఫామ్ చేసింది కాబట్టి నెక్స్ట్ ర్యాలీలో పెరిగే అవకాశం ఉంది. సుధాకర్ మెయిల్ చేస్తున్నారు, హెరిటేజ్ క్విక్ హీల్ అండ్ పానాసోనిక్ ఎనర్జీ ఈ 3 స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ కోసం పిక్ చేయొచ్చా? హెరిటేజ్, క్విక్ హీల్ అండ్ పానాసోనిక్ ఎనర్జీ. పానాసోనిక్ ఎనర్జీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి. కంపెనీ పరంగా ఫండమెంటల్స్ పరంగా కొద్దిగా స్ట్రాంగ్గా అయినా రీసెంట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బిలాంగింగ్ టు దాట్ సెక్టర్ కొద్దిగా అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అయిపోయినాయి అండ్ బాగా హ్యామర్ డౌన్ అయ్యాయి. సో ఇన్ మై ఒపీనియన్ హెరిటేజ్ కొనాలంటే యూ కెన్ వెయిట్ ఫర్ ది ఎంటైర్ రిజల్ట్ సీజన్ టు బి ఓవర్ అండి. రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ప్రాబ్లీ యూ కెన్ టేక్ సమ్ బెట్ ఆన్ హెరిటేజ్. బట్ పానాసోనిక్ ఎనర్జీ చాలా ఇల్లిక్విడ్ స్టాక్ కాబట్టి స్ట్రాంగ్ అయినా కానీ యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 15-20% కరెక్షన్. గుంతకల్ నుంచి హరి మరొకలు అడగండి. హరి నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఆర్బిఎల్ బ్యాంక్ సార్. ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఆర్బిఎల్ బ్యాంక్ 330 రూపాయలతో 100 షేర్లు ఉన్నాయి సార్. అవి ఉంచుకోవాలా మేలే అర్థం కావడం లేదు సార్. ఇక్కడ హై లెవెల్లో అమ్ముకోవాల్సింది స్టాక్ బాగా పడుతున్నప్పుడు ఇప్పుడు అమ్ముకోవాలని చూస్తున్నారు, స్టిల్ ఇంకా ప్రాఫిట్స్లో ఉన్నారు ఆర్బిఎల్ బ్యాంక్లో. ఈ మధ్య 2-3 రోజులుగా చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా ఆర్బిఎల్ బ్యాంక్ బాగా క్రాక్ అవడం మనం చూస్తున్నాము. మొన్న రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే కనుక 630 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ 4-50 లెవెల్స్ బాగా క్రాష్ అవడం చూస్తున్నాం లాస్ట్ 1 వీక్గా. ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం కూడా ఈ స్టాక్ కూడా కొంచెం షార్ట్ టర్మ్లో ఓవరాల్గా మార్కెట్ అన్సర్టన్గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం మీడియం టర్మ్ కూడా బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది కాబట్టి ఏదో ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి మోహన్ వరకు కాల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సో ఐ హావ్ ఎ క్వెరీ టువర్డ్స్ మిస్టర్ బాలా సార్. ఓకే, సీ ఐ బోట్ అబౌట్ ఇండియా ఫ్యూ షేర్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ సిమిలర్లీ
Lakshmi Mission works a few shares in last year. Okay. So about India gave me 30% plus return. Okay. But whereas Lakshmi Mission, no. So it wiped out all my profit. Mm-hmm. So the query here it is, you know, can I do SIP on these two stocks? Okay. These two stocks are purely for, you know, very long term. So for my daughter's, you know, higher education or marriage, something else. So on approximately 20 to 25 years. Currently, my daughter's age is only 3 years. Okay. So I would like to do SIP on these two stocks. Fine. Or else, Bala also can help me, you know, few more this type of strong stocks. Sure, sure, and sure. Hill sized. So Abbott and LMW ni already hold chestunnaru. సో సిప్ పద్ధతిని 20-25 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేసేందుకు యు షుడ్ నెవర్ బై ఎనీ స్టాక్ ఈవెన్ త్రూ ఏ సిప్ మీడియం ఫర్ 20-25 ఇయర్స్ అండి. సి కీప్ థింగ్స్ కీప్ చేంజింగ్ సో ఫాస్ట్. ఈ రోజులో డిస్రప్టివ్ ఏజ్ ఉన్నప్పుడు కీప్ చేంజింగ్ సో ఫాస్ట్. బట్ యువర్ సెలెక్షన్ ఈస్ డెఫినెట్లీ గుడ్. అబౌట్ మీరు కొన్నప్పటి నుంచి 30% రిటర్న్ ఇచ్చిందన్నారు, విచ్ ఈస్ గుడ్. LMW ఫ్రమ్ ద టైమ్ యూ బాట్ 1 ఇయర్ బ్యాక్ అండ్ ఇట్ మస్ట్ హావ్ గాన్ డౌన్ బై సమ్ 15-20%. నథింగ్ టు వరీ అబౌట్ అండి. సిప్లో మీరు కొనండి తప్పకుండా. LMW అండ్ అబౌట్ సమ్ గుడ్ స్టాక్స్ అండ్ మీరు అన్నట్టు ఇంకా యూ కెన్ ఆల్సో బై సమ్ సనోఫీ, ఇటువంటి యూనో మల్టీనేషనల్ కంపెనీ లైక్ టిమ్కెన్ ఆర్ స్కాఫ్లర్ ఇండియా. సో ఏబీబీ సిమెన్స్ ఇటువంటి అన్నీ కూడా యూ కెన్ బై ఇన్ సిప్. బట్ డోంట్ హ్యావ్ దట్ యునో ప్రీఫిక్స్డ్ ఆబ్సెస్డ్ వ్యూ దట్ ఐఎమ్ బయింగ్ ఇట్ ఫర్ 20-25 ఇయర్స్. నో, ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు కీప్ రివ్యూయింగ్ యువర్ ఆప్షన్స్ అండ్ అట్లీస్ట్ 3-5 ఇయర్స్ సిప్ should be okay because these are all leaders in their own domain. Kabatti such kind of shares will definitely give you a good return if you have a 2-3 year view. 5 years should be good, but every year review matram cheskuntundi. All the shares we spoke about are good shares. Okay, you will take some more mails. Raghuram Reddy adutunnaru 1400 lo short sell chesarata, hold or exit 29400 bank nifty sell. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 3-4 రోజులుగా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ బాగా క్రాక్ అవ్వడం చూస్తున్నాము. ప్రస్తుతానికి మీరు బాగా లోయెస్ట్ రేట్లో షార్ట్ పొజిషన్ తీసుకున్నారు, ఇన్ఫాక్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర కొంచెం రీబౌండ్ అవుతున్న సమయంలో తీసుకున్నారు. ఇమీడియట్గా పెద్దగా బేరిష్ ట్రెండ్ ఉంటుంది అనుకోవట్లేదు, మేబీ కొంచెం కన్సాలిడేషన్లో ఉంటుంది. నా ఉద్దేశం అయితే కనుక స్వల్ప ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి మీరు షార్ట్ పొజిషన్ క్లోజ్ చేయడం మంచిది. తర్వాత ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చినప్పుడు హైయర్ రేట్లో మళ్ళీ షార్ట్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. సో నవీన్ అడుగుతున్నారు, దివీ స్లాబ్స్ 640 రూపీస్ యావరేజ్ ప్రైస్లో ఉన్నాయట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ దివీ స్లాబ్స్ అట్ 640? 640 ఈజ్ అ వెరీ వెరీ జ్యూసీ ప్రైస్ అండి. యూ బాట్ ఇట్, యూఆర్ ఆల్మోస్ట్ సిట్టింగ్ ఇన్ 1000 రూపీస్ ప్రాఫిట్ క్లోజ్ టు. సో ఎటువంటి ఎంత మంచి స్టాక్ అయినా కానీ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయడంలో తప్పు లేదు. సో క్వాంటిటీ ఎంత కొన్నారో చెప్పలేదు కాబట్టి ఐ వుడ్ సే కొద్ది కొద్దిగా మేబీ ఇంతకాలం వెయిట్ చేశారు కాబట్టి యూ కెన్ వెయిట్ టిల్ ద రిజల్ట్స్. మేబీ రిజల్ట్స్ విల్ కమ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ 10-15 డేస్లో. అన్ని రిజల్ట్స్ తప్పకుండా వచ్చేయాలి. ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రెంగ్త్ ఆల్సో. సో నా ఉద్దేశంలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద కామెంటరీ, ఎందుకంటే ఇది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ న్యూ ఇయర్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఎటువంటి స్టాక్ అయినా కానీ, ఎంత మంచి స్టాక్ అయినా, ఎంత క్వాంటిటీ ఉన్నా కొద్ది ప్రాఫిట్స్ తీసుకోవడం మాత్రం తప్పలేదు. రామచంద్రయ్య అడుగుతున్నారు, ఎన్బిసిసి 6250లో 10,000 షేర్స్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 6250 ఎన్బిసిసి 10,000 షేర్స్. ఓవరాల్గా ఎన్బిసిసి చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్. ఆ మధ్య కొంచెం ఇన్ఫ్రా దాంట్లో ఒక స్వల్ప రికవరీ వచ్చింది, బట్ కానీ ఓవరాల్గా మనకి లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్లో చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ప్రస్తుతానికైతే ఎన్బిఎఫ్సి ఇంచుమించు 40 రూపీస్ దగ్గర, మనకి 42 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 6 మంత్స్గా ఇక్కడ ఒక మల్టిపుల్ బాటమ్స్ తెలిపారు కాబట్టి ఇక్కడ కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా మరి ఇమీడియట్గా మీ రేట్ వచ్చే అవకాశం లేదు, కొంచెం హోల్డ్ చేయండి ప్రస్తుతానికి ఎన్బిసిసి. చంద్రకాంత్ అడుగుతున్నారు, అబాన్ ఆఫ్షోర్ అండ్ రామ్కి ఇస్ ఇట్ గుడ్ టైమ్ టు బై? రామ్కి సో హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అయిపోయింది ఇప్పుడు. అబాన్ కూడా పెద్దగా ఇంప్రెసివ్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే ఏం లేదండి, దీంట్లో కంటిన్యూస్గా డౌన్ సైడ్ మూమెంటం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆపరేటింగ్ స్టాక్ల ప్యాటర్న్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్గా ఉంటుందండి. సో యూ కెన్ చూస్ బెస్ట్ స్టాక్స్ అండి. ఇంకా చాలా మంచి స్టాక్స్ మంచి అట్రాక్టివ్ ప్రైజ్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.